కనబడుతుంది. సో లక్ష మెజారిటీ దిశగా పవన్ కళ్యాణ్ ఇదే బ్రేకింగ్ పడతా ఉంది. కృష్ణా జిల్లాలో జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ 11వ రౌండ్ వచ్చేసరికి 24,894 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. సో పల్నాడు మాచల్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి 5,737 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. తెదేపా మొత్తం మెజారిటీ 20,962 మాచర్లకు సంబంధించి. నగర్లో 6వ రౌండ్కి వచ్చేసరికి 19,000 దాటిన మెజారిటీ నగర్లో రోజా గారి కాన్స్టిట్యున్సీ. రోజా గారు ఆల్రెడీ చెన్నై పారిపోయి ఉన్నారు. సో ఇక్కడ 19,000 మెజారిటీలో ఇక్కడ కనబడతా ఉంది. సో టీడీపీ పోటీ చేసిన 134 స్థానాల్లో కంప్లీట్గా స్వీప్ చేస్తూ ఉంది టీడీపీ. జనసేన పోటీ చేసిన 20 స్థానాల్లో కంప్లీట్గా స్వీప్ చేయబోతుంది జనసేన. బీజేపీకి సంబంధించి 10 స్థానాలకు సంబంధించి 7 స్థానాల్లో కంప్లీట్గా స్వీప్ చేయబోతుంది. మొత్తం 161 స్థానాలు. ఎప్పుడైతే లాస్ట్ గవర్నమెంట్లో 151 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారో జగన్మోహన్ రెడ్డిని, అదే క్రమంలో ఇప్పుడు 161 స్థానాల్లో చంద్రబాబు నాయుడు విజయకేతను ఎగరవేయబోతున్నారు. 14 చోట్ల వైసీపీ ఆధిక్యం. ఈ ఆధిక్యంలో ఉన్న సీట్లలో కూడా 5 నుంచి 6 సీట్లు 300, 600, 1000 ఓట్ల లోపల ఉన్న మెజారిటీలే. ఎప్పుడైతే ఒక్కసారిగా హైప్ పెరుగుతుంది వైసీపీది, ఒక 10 సీట్లు ఫెచింగ్లోకి వస్తుంది, పడిపోతుంది తప్ప మెజారిటీ చూపించుకునే అంత స్థాయిలో అయితే లేదు. ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంత వ్యతిరేకత ఎక్కడి నుంచి క్రియేట్ అయింది? నేను బటన్ నొక్కాను అన్నారు. అందరికీ ఆస్తులు అంతంత మాత్రమే అన్నారు. సో అంతంత మాత్రంగానే ఓట్లు వేసి ఆశీర్వదించినట్టు కనబడుతుంది జగన్మోహన్ రెడ్డికి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఫ్యూచర్ అంతంత మాత్రంగానే కనబడుతుంది. సో ఆయన అంతంత మాత్రమే అని ఏదైతే బటన్ నొక్కాడో ఆ బటన్ ఇప్పుడు ఎన్నికల మూడ్లో కనబడుతుంది. కంప్లీట్గా అసెంబ్లీ సేమ్ టైం పార్లమెంట్ ఈ 2 సెగ్మెంట్లలో 2 మిషన్లలో కంప్లీట్గా టీడీపీకి లేదంటే కూటమికి సంబంధించిన అభ్యర్థులకే ఓటు వేశారు. ఇదే పరిస్థితిలో జనసేనకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్, కాసేపట్లో సీఎం జగన్ రాజీనామా. ఇంకా తప్పదు కదా, ఖచ్చితంగా దిగిపోవాల్సిందే. ఎంత పెద్ద మునగాడైనా సరే, ఎంత విర్రవీగినా ఒక స్టేజ్ వచ్చేసరికి ప్రజల తీర్పుకి తల వంచాల్సిందే. సో కాసేపట్లో సీఎం జగన్ రాజీనామా. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి దిశగా వైసీపీ సాగుతోంది. దీంతో సీఎం జగన్ కాసేపట్లో తన పదవికి రాజీనామా చేయనున్నారు. గవర్నర్ జస్టిస్ నజీర్కు తన రాజీనామా లేఖను పంపనున్నారు. అయిపోయి కథం ఇంకా అయిపోయింది. ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు, తాడేపల్లి ప్యాలెస్ ఉంది, ఆయన పని ఆయన చూసుకుంటాడు. మరి కార్యకర్తల పరిస్థితి, నిన్నటి వరకు రోడ్ ఎక్కి కత్తులు కటార్లు పట్టుకొని రోడ్ల మీద తిరిగిన కార్యకర్తల పరిస్థితి ఏంటి? టీడీపీ వాళ్ళు ఊరుకుంటారా, లేదంటే వైసీపీ ప్రతిదాడి చేస్తుందా, లేదా ఓటమి ఇదిలో కుంగిపోతారా, లేదు అందరూ పారిపోతారా? ఇక్కడ పోలీసు వారే వీళ్ళకి రక్షించాల్సిన పరిస్థితి. ఎందుకంటే వైసీపీ వాళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. తెలిసి ఓడిపోతున్నాం తెలిసి కూడా ఎదురుదాడి చేసి ఎక్కడో చోట సస్టైనబిలిటీ కోసం ప్రయత్నించిన వాళ్ళందరూ భవిష్యత్తు ఈ 5 ఏళ్ళు అగమ్యగోచనంగా కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ లోకేష్ రెడ్ బుక్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాడు. ఈ రెడ్ బుక్లో కంప్లీట్గా అందరిది ఉంది. టీడీపీ గెలవదు అని చెప్పి టీడీపీ నుంచి పక్కపాటికి వెళ్ళి కంటెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఓడిపోయారు. 24 మంది మినిస్టర్లు ఓటమి దిశగానే ఉన్నారు. ఒక్క మినిస్టర్ ఓన్లీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అది బొటాబొటి మెజారిటీ 2,420 ఓట్ల మెజారిటీతో ఆయన అక్కడ సస్టైన్ అవుతున్నారు. అక్కడ కూడా చల్ల రామచంద్రారెడ్డి కంప్లీట్గా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. సో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కి మంచి అవకాశం కనబడుతుంది ఇక్కడ, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్. సో ఈ న్యూస్కి అయితే అందరూ ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోవచ్చు. కాకపోతే ఇక్కడ డిప్యూటీ సీఎం పదవి తీసుకొని ఇక్కడ పదవిలో తలమునుకలు అవుతారా, లేదంటే పార్టీని బతికించుకుంటారా, పార్టీని నిలబెడతారా, పార్టీని వ్యవస్థాగతంగా బిల్డ్ చేసుకుంటారా అనేది ఒకసారి చూడాలి. అమరావతి జూన్ 4.